Hi friends, welcome to my channel. Iroju ento ruchiga unde tomato pappu ela prepare chesukovalo chupistanu. Daniki kavalsina padarthalu ok glass pappu teesukunanu, 3 tomatoes teesukunanu, 2 3 pachimirchi, 1 ullipaya teesukunanu. పప్పును శుభ్రంగా కడిగి 2 గిన్నెలు వాటర్ పోసి ఉడికిస్తున్నాను. చూడండి, టమాటాలను పచ్చిమిర్చిని ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు దానిలో వేసేస్తున్నాను ఈ ముక్కలన్నిటిని. కొద్దిగా చింతపండును కూడా వేస్తున్నాను. సరిపడినంత సాల్ట్ను కూడా వేశాను. చూడండి, ఇలాగా ఇంకా 5 మినిట్స్ ఉడకాలి పప్పు. ఇప్పుడు ఇక్కడ వానిలా ఆయిల్ పోసి తాలింపు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లిపాయలు. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. నూనె వేడైంది. తాలింపు వేగిపోతుంది. చూడండి, వెల్లుల్లిపాయలని బాగా చితక్కొట్టి వేయాలండి. వేయటం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది. ఈ పప్పులో మసాలా కారం వేయటం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది. టమాటో పప్పు తాలింపు బాగా వేగిందండి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసేస్తున్నాను. మరి మాడిపోకూడదండి తాలింపు. ఈ తాలింపును పప్పులో వేసేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుందండి. టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే టమాటో పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.